తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 18వ తేదీన శృంగవరపు కోట రానున్నారు. ఈ సందర్భంగా కొత్తవలస తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీపి కొల్ల శ్రీను మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు చూద్దాం. వివరాలకు వెళ్ళే ముందు ప్రజా సమస్యలపై పోరాడాలని ఉందా, మీ సమస్య పరిష్కారంపై కృషి చేయాలని ఉందా, అయితే మరెందుకు ఆలస్యం? వెంటనే మీకు గాని మీ చుట్టుపక్కల జరుగుతున్న అన్యాయాలపై వీడియో తీసి మాకు పంపండి. మా యొక్క వాట్సాప్ నంబర్ 8522905113. సమస్య పరిష్కారంపై కృషి చేద్దాం, మానవత్వాన్ని చాటుకుందాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు వెంటనే మీ మొబైల్లో పొందాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. రేపు 18వ తారీఖున జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన శృంగవరపుకోట నియోజకవర్గం పర్యటనకి విచ్చేస్తున్నారు. దానికి పరిశీలకులుగా పాడేరు నియోజకవర్గానికి సంబంధించిన ఎంవివి ప్రసాద్ గారిని ఇక్కడికి పార్టీ నియమించడం జరిగింది. అయితే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం కోసం శృంగవరపుకోట ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కోల్ల లలిత కుమారి గారి ఆధ్వర్యంలో వారి తాలూకు సూచనల మేరకు కొత్తవలస మండలం నుంచి దాదాపుగా 8000 నుంచి 10000 మంది వరకు జనాల్ని బయలుదేరటానికి జనాలు సిద్ధంగా ఉన్నారు. మేము కూడా వారికి కావాల్సిన రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం కోసం మేము సంసిద్ధంగా ఉన్నాం. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారి తాలూకా పర్యటన విజయవంతం చేయడం కోసం మండలంలో ఉన్న మా పెద్దలందరం కలిసికట్టుగా పనిచేసి మండలం నుంచి 8 నుంచి 10000 మందిని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొట్టమొదటిసారిగా మీరు మా వీడియో చూసినట్లయితే తప్పనిసరిగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు.